అనుకున్నాం మేము, వాస్తవం వైపు ఉంటుందని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి, ఉన్నదినట్టు ప్రజలకు చెప్పాలి. కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటివో మాకు పంపించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలని నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారిపై ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ వాస్తవానికి ERCలు అనేవి స్వతంత్ర కమిషన్లు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి. ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా. ఈవెన్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే, ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే పైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఎక్కడైనా ఉన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోర్టుల యొక్క తీర్పులపైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి. ఇది ఇంత చిన్న విషయం, సహజ న్యాయ సూత్రం ఇది. మరి వాస్తవానికి హైకోర్టు జడ్జిగా సీజేగా వీరికి రిటైర్డ్ సీజేగా వీరికి తెలిసి ఉండాలి, న్యాయంగా అప్పుడే వీరు ప్రభుత్వానికి చెప్పి ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలిసి ఉండకపోవచ్చు, చెప్పి ఉండాలి. అవి మీరు పెట్టిన దాంట్లో ERCల పాత్ర ఉంది, ERCలు తీర్పిచ్చినాయి, ఈ పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మన హక్కు, ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి మీరు. ERC దేంట్లోనైతే తీర్పు ఇచ్చిందో దానిపైన నేను